మెగా ఫ్యామిలీ. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న పేరే సపరేట్. మెగా ఫ్యామిలీ అనగానే మనకు బాగా గుర్తొచ్చేది చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, చెర్రీ, అలాగే వరుణ్ తేజ్, బన్నీ. అయితే చాలా కాలంగా మెగా ఫ్యామిలీస్ మధ్యలో ఏదో వార్ జరుగుతుందని మనకు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా దూరంగా ఉన్నారని, బన్నీని మెగా ఫ్యాన్స్కి దూరం చేసినట్టు చాలా రకాలుగా మనకు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వచ్చిన ఒక వార్త మాత్రం మెగా ఫ్యామిలీలో మళ్ళీ గొడవలకి కారణం అవుతుందా, అది చూసి మీరే చెప్పండి. మొత్తానికి అల్లు అర్జున్ కు బ్యాడ్ టైం మొదలైనట్టే తెలుస్తోంది. అత్యధిక అభిమానులు ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కే. అలాంటి పవన్ కళ్యాణ్ గురించి ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడనని తిరస్కరించి పవన్ ఫ్యాన్స్ కి శత్రువయ్యాడు బన్నీ. అక్కడితో ఆగకుండా మెగాస్టార్ చిరంజీవిని అనుకరించడం, ఆయన పాటల్ని రీమేక్ చేయడం చేయలేనని, అతనిలా తాను చేయలేనని చాలా తెలివిగా రామ్ చరణ్ కు తగిలేలా వ్యాఖ్యానించాడు బన్నీ. ఇక ఇది విన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ కు బాగా కోపం వచ్చిందట. చిరంజీవి పాటలపై బతికే వ్యక్తిగా రామ్ చరణ్ ఈ వ్యాఖ్యలతో మిగిలిపోయాడు. సహజత్వం కాదని బన్నీ నోరు పారేసుకున్నాడు. దీంతో అటు రామ్ చరణ్ అభిమానులు కయ్యమన్నారు. ఇటు పవన్ ఫ్యాన్స్ తో డిస్లైక్లను తెచ్చుకున్న బన్నీ ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పెట్టుకున్నాడు. ఓ రకంగా తాజాగా రిలీజ్ అయిన బన్నీ చిత్రం డీజే నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లు బాగా వచ్చాయి. ఇదిలా ఉంటే బన్నీ ఎక్కడితో ఆగక ఈ సినిమాకు సంబంధించిన ఓ పార్టీలో ఇక మెగా హీరో తానే అనేశాడని వార్తలు వస్తున్నాయి. ఇది రామ్ చరణ్ దృష్టికి వెళ్లిందట. దీంతో అల్లు అర్జున్ ను పిలిచి రామ్ చరణ్ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడట. మెగా హీరోల్లో ఎప్పుడు చిరంజీవే టాప్ అని, మరోసారి ఎప్పుడు ఇలాంటి పిచ్చివాగుడు వాగొద్దని రామ్ చరణ్ అన్నాడంటూ చెప్తున్నారు. ఇక ఇందులో నిజ నిజాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది వైరల్ గా మారి కలోలం సృష్టిస్తోంది. చూసారు కదా, రామ్ చరణ్ నిజంగా బన్నీకి వార్నింగ్ ఇచ్చాడా? అసలే పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే చెప్పను బ్రదర్ అన్న ఒక్క డైలాగ్ తో బన్నీ ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడో మనందరికీ తెలుసు. ఇక ఆ తర్వాత తను నటించిన దువ్వాడ జగన్నాథన్ సినిమా ఖైదీ నెంబర్ 150 రికార్డును బ్రేక్ చేసింది అనడంలో మళ్ళీ మెగా ఫ్యాన్స్ గొడవ చేశారు. ఈ రెండింటి మధ్య అల్లు అర్జున్ నేనే మెగా హీరోని అనడం కరెక్టేనా? మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మరియు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న గంట సింబల్ని తప్పకుండా ప్రెస్ చేయండి.